మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఇదే ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ అదేమిటో కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ నష్టాల బాట ప్రయాణం చేయడం, ముమ్మరంగా ముందుకు సాగడం మొదలుపెట్టింది. ఏదైనా ముఖ్యమంత్రి ఏదైనా ఎవరైనా సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు కానీ సహకార రంగంలో ఉన్న డైరీలు కానీ ఏదైనా నష్టాల్లో ఉంటే వాటిని ఎలా ఆదుకోవాలి, వాటిని తోడుగా ఎలా ఉండాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేస్తాడు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం గతంలో ఏం చేశాడు? గతంలో ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? నక్కజిత్తులు పన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పన్ను ఏం చేశాడంటే ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీని అక్షరాల 6,40,00,000 రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు కావాల్సిన వ్యక్తులకు అమ్మేశాడు ఈ కాయ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 100 కోట్లు విలువ చేసే ఆస్తిని కేవలం 6,40,00,000 రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే అమ్మేస్తే రైతులందరూ ఈ సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీ అమ్ముడుపోతే మేము ఎలా బతకాలి అని రైతులందరూ కూడా కోర్టుకు వెళితే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది దీన్ని ఆపమని చెప్పి. అలా ఆపమని కోర్టు చెప్తే మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? హైకోర్టు అలా చెప్పిందా, అయితే నేను సుప్రీంకోర్టుకు వెళ్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి సుప్రీంకోర్టుకు పోయాడు. రైతులకు మేలు చేయాల్సిన ఇదే ముఖ్యమంత్రి, రైతులకు కీడు ఎలా చేయాలి అని చెప్పి ఏకంగా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు ఈ పెద్ద మనిషి. ఆ తర్వాత దేవుడు దయవల్ల నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టులో వేసిన ఆ కేసును నాన్నగారు ఉపసంహరించుకున్నారు. ఆ చక్కెర ఫ్యాక్టరీ పరిస్థితి చూస్తే ఎలా ఉందో తెలుసా? 2014 పూర్తిగా అన్యాయమైన పరిస్థితిలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీ, నాన్నగారు చనిపోయారు, చక్కెర ఫ్యాక్టరీ గురించి పట్టించుకునే నాతుడు కూడా కరువు అయ్యాడు. 2014 వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు గుర్తొచ్చాయి. ఎన్నికలు గుర్తుకొచ్చేసరికి ఆయన మళ్ళీ అదే ఆముదాల వలసకు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? 2014 ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి అన్న మాట ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తానంటూ అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆయనే గతంలో ఫ్యాక్టరీని దగ్గరుండి నష్టాల బాట పట్టించాడు, ఆయనే దగ్గరుండి ఫ్యాక్టరీని చిల్లర డబ్బులకు అమ్మేసే ప్రయత్నం చేశాడు, ఆయనే రైతులను దాన్ని ప్రతిఘటిస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు, మళ్ళీ ఆయనే తిరిగి వచ్చి 2014 ఇదే చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తాను అని చెప్పి మాట చెప్పాడు. పోనీ మాట చెప్పాడు కదా, ఏమన్నా చేశాడా అని చెప్పి చూస్తే 4.5 సంవత్సరకాలం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి మోసం చేయడం కొత్త ఏం కాదు కదా, కాదు కదా అక్క, కాదు కదా అక్క, కాదు కదన్నా, మోసం చేయడం కొత్తే కాదు. ఇవాళ ఇదే పెద్ద మనిషి ఏమంటాడో తెలుసా? మొన్న ఆముదాల వలసకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇటీవల ఏరువాక కార్యక్రమానికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? ఇది తెరిపించడం అన్నది ముగిసిన అధ్యాయం అట. ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ భూములకు 300 కోట్ల విలువ వస్తుంది, ఇది ఎలా అమ్మాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పెద్దలకు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన మనుషులకు బినామీలుగా పెట్టుకుని ఎలా అమ్మాలి అని చెప్పి ఏపీఐఐసిని పురమాయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రతి రైతన్నకు నేను ఇవాళ మాటిచ్చి చెప్తా ఉన్నా. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు. మళ్ళీ రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి రైతన్నకు నేను మాట చెప్తా ఉన్నాను, అక్కడే చక్కెర ఫ్యాక్టరీని మళ్ళీ నేను నడిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇక